Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తమ్ముడు కుప్పం పరిస్థితి ఏమిటి? ఏపీ తెలుగుదేశం నేతల్లో ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా ఒకే మాట వినిపిస్తోంది. అదేమిటంటే కుప్పంలో పరిస్థితి ఏమిటి, గండం గట్టెక్కుతుందంటావా అని. నిజానికి చంద్రబాబు అడ్డాగా మారిన కుప్పం గురించి ఈ చర్చ రాకూడదు. కానీ అక్కడి పరిస్థితులు చంద్రబాబునే కాదు, పార్టీ నేతలను కూడా టెన్షన్ పెట్టేస్తున్నాయి. అక్కడ పంచాయతీ పరిషత్ ఎన్నికల్లో వైసీపీ తిష్ట వేయడం ఒక కారణమైతే, కుప్పం మున్సిపల్ ఎన్నికల బాధ్యతలను తనయుడు లోకేష్ కాకుండా ఎక్కడో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యే రామానాయుడుకు అప్పగించడంతో పార్టీ విజయావకాశాలపై అనుమానాలు ఏర్పడుతున్నాయి. పార్టీ ఖచ్చితంగా గెలిచే పరిస్థితి ఉంటే చంద్రబాబు అక్కడ బాధ్యతలను లోకేష్ కు అప్పగించేవారని, ఈ ఎన్నిక ఫలితం చూసి లోకేష్ ను పార్టీలో కీలకంగా మార్చేవారని చెబుతున్నారు. అసలు ఇప్పుడు కుప్పంలో ఇంతకీ ఏం జరుగుతోంది? ఏపీలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ తుదిఘట్టానికి చేరుకుంది. ఉపసంహరణ గడువు నేటితో ముగిసిపోయింది. దీంతో బరిలో ఎంతమంది అభ్యర్థులు ఉన్నారనేది ఒక క్లారిటీకి వస్తోంది. అయితే ఏపీ వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉన్నా మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో మాత్రం మున్సిపల్ ఎన్నికల హీట్ ఇప్పుడు తారాస్థాయికి చేరుతోంది. పేరుకు ఇది ఒక మున్సిపల్ ఎన్నికే అయినా నియోజకవర్గ మొత్తాన్ని తన వైపు తిప్పుకుంది. ఈ ఎన్నికలలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రకాష్ ను సొంత పార్టీ నేతలే కిడ్నాప్ చేశారంటూ ఆయన సోదరుడు ఫిర్యాదు చేయడం ఒక్కసారిగా కలకలం రేపింది. అయితే ప్రకాష్ సోదరుడు కిడ్నాప్ అయిన తర్వాత తానేమీ కిడ్నాప్ కాలేదని ప్రకాష్ స్వయంగా ప్రకటించడం ఎన్నికల వేడిని మరింత రాజేసింది. కుప్పం మున్సిపాలిటీలో 14వ వార్డు నుంచి వెంకటేష్ ప్రకాష్ టీడీపీ అభ్యర్థులుగా నామినేషన్ వేయగా వెంకటేష్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. తర్వాత ఆదివారం ప్రకాష్ అన్న గోవిందరాజు తన తమ్ముడితో పాటు కుటుంబ సభ్యులను టీడీపీ నేతలు కిడ్నాప్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అంతకుముందే నామినేషన్ వేసేందుకు వెళుతున్న వారిపై దాడి చేసి పత్రాలను చింపేసిన నేపథ్యంలో గోవిందరాజు చేసిన కిడ్నాప్ ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించాయి. ఈ ఆరోపణలు ఫిర్యాదులకు తోడు జిల్లా స్థాయి నేతలంతా అక్కడే మకాం వేసి పావులు కదులుతుండటంతో కుప్పం మున్సిపల్ ఎన్నికలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ కోణాన్ని తన వైపు తిప్పుకుంది. కేవలం కుప్పం అనే కాదు, చిత్తూరు జిల్లా రాజకీయాలు మొత్తం వేడెక్కాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చుట్టూ పొలిటికల్ హిట్ నడుస్తోంది. ఇద్దరు ఎస్వీ యూనివర్సిటీలో చదువుకునే రోజుల నుంచే ప్రత్యర్థులు. 2014 ఎన్నికల తర్వాత ఇద్దరి మధ్య రాజకీయ వైరం మరింత పెరిగింది. 2019 కుప్పంలో చంద్రబాబు మెజారిటీని తగ్గించడంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం మంత్రిగా కేబినెట్ లో వైసీపీలో కీలకంగా ఉన్న ఆయన ఆపరేషన్ కుప్పం చేపట్టి అక్కడ పట్టు సాధించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మధ్య శ్రీకాళహస్తిలో జరిగిన ఒక కార్యక్రమంలో జిల్లాలో ఎక్కడ పోటీ చేసినా చంద్రబాబు గెలవలేరని మంత్రి పెద్దిరెడ్డికి రామచంద్రారెడ్డి ఛాలెంజ్ చేశారు. ఒకవేళ చంద్రబాబు గెలిస్తే తాను రిటైర్మెంట్ తీసుకుంటానని ప్రకటించారు. దమ్ముంటే పీలేరు, పొంగనూరు, తమ్మలపల్లిలో ఎక్కడి నుంచైనా పోటీ చేయాలని సవాల్ విసిరారు. టీడీపీ అధినేత కుప్పాన్ని మర్చిపోవచ్చునని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మంత్రి పెద్దిరెడ్డి ఎన్ని విమర్శలు చేసినా ఇన్నాళ్లు స్పందించని చంద్రబాబు ఈసారి కుప్పం పర్యటనలో మాత్రం తొలిసారి పెదవిప్పారు. నేరుగా పెద్దిరెడ్డికే గురి పెట్టారు. ఈసారి పొంగనూరులో పెద్దిరెడ్డి ఎలా గెలుస్తారో చూస్తారంటూ సవాల్ విసిరారు. దాంతో ఇద్దరి మధ్య రాజకీయ వైరం ఒక్కసారిగా చర్చల్లోకి వచ్చింది. చంద్రబాబు ఎందుకు ఈ సవాల్ చేశారు? వరుస ఓటములతో డీలాపడ్డ టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం తీసుకొచ్చేందుకే ఈ మాట అన్నారా, లేదా ఇంకేదైనా కారణం ఉందా అని ఆరాధిస్తున్నారట. ఇలా సవాళ్లు, ప్రతిసవాళ్లు, ఆరోపణలు, ఫిర్యాదులతో కుప్పం రాజకీయం వేడెక్కింది. ఈ వేడి ఒక కుప్పానికి పరిమితమవకుండా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. దీంతో పలు ప్రాంతాల్లో కుప్పం ఎన్నికల ఫలితాలపై భారీ ఎత్తున బెట్టింగ్లు కూడా నడుస్తున్నాయి.